ఎంతసేపు మహాప్రభు ఈ మట్టి పట్టి ఇంకొక గంట ఉంటే ఒంటికి మంచిదయ్యా ఈ శమంతా ఇరిపోవాలా ఈ చెమ్మ ఎగిరే లోపు మన కళ్ళు చెమ్మగిల్లుతాయేమో మహాప్రభు ఇట్లా మనల్ని ఎవరు చూసినా ప్రమాదమే జూవాళ్ళు చూస్తే వాళ్ళ కోతులు తప్పించుకొచ్చాయని పట్టుకెళ్ళిపోతారు జనం ఎవరైనా చూస్తే ఇతర గ్రహాల నుంచి ఎవరో వచ్చారని రాళ్ళు చుక్కొడతారు ఇంకా ఎంచక్క కడిగేసుకుందామా మహాప్రభు తిట్టి తీస్తా ఇట్లాగే కాసేపు తింటాను ఇది కథ పోని స్టోరీ అనుకోండి మహాప్రభు తిట్టి తీస్తా ఈ కథ సినిమాగా తీస్తే నేను అడుక్కు తినాలా ఓ ఊరు ఊరంతా పస్తుండి నాకు ముస్టేయాల్సి వస్తే అరే ఇన్నాళ్ళు చూస్తున్నాను సినిమాకి పనికొచ్చే ఒక్క కథ కూడా చెప్పలేనోడివి నువ్వేం కవ్వయ్యాసరు నేను గొప్ప కథ చెబుతాను ఇనుకో మధ్య తరగతి ఎదవనాయాలా మహాప్రభు తమ నన్ను తిట్టారా లేదు సినిమా పేరు చెప్పా ఆ పేరు తిట్టులో ఉంది మహాప్రభు పేరులో తిట్టుంటేనే సినిమా ఇట్ అవుద్దయ్యా తెరనగవంగానే హీరో ఓ కాపీ హోటల్ కెళ్తాడు సర్వర్ రాగానే హీరో ఏమున్నాయని అడిగాడు అప్పుడు సర్వరు ఇడ్లీ రవ్వ ఇడ్లీ గారే మసాలా గారే ఉప్మా కిచిడి పెసరట్టు మినపట్టు రవ్వట్టు మసాలా అట్టు బాతు టమేటా బాతు బోండా బజ్జీ మైసూరు బజ్జీ మిరపకాయ బజ్జీ అరటికాయ బజ్జీ కమలపాకు బజ్జీ లడ్డు బందరు లడ్డు రవ్వ లడ్డు మిఠాయి పీచు మిఠాయి బందరు మిఠాయి బొంబాయి మిఠాయి కలకత్తా మిఠాయి జాంగ్రీ పాలకోవా హల్వా మైసూరు పాకు అమలాపురం కాజ భీమవరం బాజ పెద్దాపురం కూజ ఉన్నాయంటాడు అప్పుడు హీరో అట్టుతే అన్నాడు అప్పుడు సర్వరు ఏ అట్టు పెసరట్ట మినపట్ట రవ్వట్ట మసాలా అట్ట 70 mm అట్ట ఎమ్మెల్యే అట్ట నూనేసి కాల్చాలా నెయ్యేసి కాల్చాలా నీళ్ళోసి కాల్చాలా పెట్రోలు పోసి కాల్చాలా కిరసనాలు పోసి కాల్చాలా డీసిలేసి కాల్చాలా అసలు కాల్చాలా వద్దా అని అడిగాడు అప్పుడు హీరో పెసరట్టు నెయ్యేసి కాల్పించమన్నాడు కాపీ కూడా తెమ్మన్నాడు అప్పుడు సర్వరు ఏ కాపీ మామూలు కాపీయా స్పెషల్ కాపీయా బుర్రు కాపీయా నెసికేప బ్లాక్ కాపీయా వైట్ కాపీయా హార్డ్ కాపీయా కోల్డ్ కాపీయా నురుగు కావాలా వద్దా కావాలంటే ఎన్ని చెంచాలు అని అడిగాడు అప్పుడు హీరో మామూలు కాపీ తెమ్మన్నాడు అప్పుడు సర్వరు నీలగిరి కాపీయా ఇమగిరి కాపీయా సిమలా కాపీయా ఆపండి మహాప్రభు ఆపండి తమలో ఇంత ఊహాశక్తి ఉందని ఊహించలేకపోయాను ఈ కథ సినిమా తీసుకోండి 10,000 రోజులు ఆడుతుంది జనం వృద్ధులై పండి రాలిపోయేంత వరకు కలియుగాంతం వచ్చి సర్వ ప్రాణి నాశనమైపోయేంత వరకు ఈ సినిమా ఆడుతూనే ఉంటుంది మహాప్రభు ఆడుతూనే ఉంటుంది నన్ను వదిలేయండి అర్భకుండి తమకు కథ వినిపించే శక్తి లేని వాండి నన్ను వదిలేయండి మహాప్రభు నన్ను వదిలేయండి మహాప్రభు మహాప్రభు అద్దె బాకీ మాఫీ చేస్తారని తమరు నదిలా శంకుస్థాపన టైపులో పాతి పెట్టి తమరు అలా విష్ణుమూర్తిలా పడుకోవడం ఏమీ బాగలేదు మహాప్రభు నిన్ను నేను పాతి పెట్టాను కదా నన్ను పాతి పెట్టడానికి మడిసి కోసం చూస్తున్నానయ్యా నన్ను త్వరగా బయటికి లాగండి మహాప్రభు ఏ ఊరకొక్కన్నా దగ్గరకు వచ్చి కాలెత్తిందంటే పావరమైపోతాను లేదా ఏ అల్సేషను ఇసుకలో బంతిపడిందని నా తలని నోట ఖర్చుకెళ్ళిందంటే కీర్తిశేషుడి అయిపోతాను ముక్కు మీద దురద పుట్టినా గోక్కోలేని బతకైపోయింది నాది ఆట్లే వాగావంటే తిత్తి తీస్తా నువ్వు చెప్తున్న కథలో ఏదో లోపం ఉందయ్యా కవి నేను ఆలోచించి పెట్టుకున్న ఓ చిన్న లైన్ వినిపిస్తాను ఇనుకో ఓ ఫ్యామిలీ మంగళగిరి తిరణాలకు వెళ్తారు వాళ్ళ కొడుకు 6 ఏళ్ళ గుంటడు ఆ జనంలో తప్పిపోతాడు ఆడి తల్లిదండ్రులు ఆడి కోసం బావురమంటారు ఆహా సెంటిమెంట్ బాగుందండి అయ్యా మొదటిసారిగా తమరు మెదడు వాడుతున్నారు వాడండి ఆడి తండ్రి ఆడి కోసం ఊళ్ళన్నీ గాలించడం మొదలెట్టాడు ఏ ఊళ్ళు తిరిగాడో తెలుసా హైదరాబాదు ఆదిలాబాదు సికిందరాబాదు
అహ్మదాబాదు ఫకీరాబాదు అలహాబాదు ఫరీదాబాదు ఔరంగాబాదు ధనబాదు సింధుబాదు ముస్తాబాదు ఫైసలాబాదు గజియాబాదు అబ్దుల్లాబాదు జఫారాబాదు హుస్సేనుబాదు నా బొందబాదు నా శ్రద్ధంబాదు నా పిండాకోడుబాదు అతన్నిటితో కలిపి మొత్తం 21 బాదులు ఎతికాడు. శివరాకరికి ఎవడో ఆ గుంటడు బెజవాళ్ళ ఉన్నాడని చెప్తే ఆ ఊరెళ్ళాడు. దజవాళ్ళు గవర్నరు పేట లబ్బీపేట పున్నమ్మ తోట భాస్కర్ రావు పేట సింగు నగరం ప్రజాశక్తి నగరం అయోధ్యా నగరం ముత్యాలంపాడు గుణదల గాంధీ నగరం చిట్టి నగరం మాసవరం రోకళ్ళపాలెం మారుతి నగరం మొగల్ రాజపురం భవానీపురం సత్యనారాయణపురం సీతారామపురం. వద్దు బాబాయ్, చాలు మహాప్రభో, చాలు. బెదవాడంతా బతికేశాడు నేర్చుకుందాం, సరిపోతుంది. ఒక్క మాటలో సరిపోతుంది మహాప్రభో. తిత్తి తీస్తా, అన్ని పేటలు ఎతికినా ఆ గుంటడు దొరకలేదయా. అప్పుడు పారిపోవటానికి కూడా వీల్లేని పరిస్థితుల్లో పడిపోయారు మహాప్రభు. ఇక్కడే ఇక్కడే తమాషగా ఉంటది. అప్పుడు ఆడు రోడ్ల మీద పడ్డాడు. ఆడు ఏ రోడ్లు తిరిగాడు తెలుసా? బీచెంటు రోడ్డు, పందరు రోడ్డు, ఏలూరు రోడ్డు, నక్కల రోడ్డు, టెక్కల రోడ్డు, కారల్ మార్క్స్ రోడ్డు, మొగల్ రాజపురం రోడ్డు, గాంధీ రోడ్డు, వంటౌను మెయిన్ రోడ్డు, అద్దంకి వారి వీధి, తాడంకి వారి వీధి, దాసరి వారి వీధి, మల్లెల వారి వీధి, పుల్లెల వారి వీధి, పూలబావి వీధి, కొత్తగుళ్ళ వీధి, మసీదు వీధి, వినోద టాకీసు వీధి, అచ్చమాంబ ఆసుపత్రి వీధి, మాంటిసోరి స్కూలు వీధి, హనుమంతరాయ గ్రంథాలయం వీధి. మహాప్రభో ఆపండి, ఇది సినిమా కథ. ఈ లెక్కన పోస్ట్ మ్యాన్ లో అత్యద్భుతమైన సినిమా కథలు రాయగలరు. కుక్కొచ్చి కాలెత్తిన, పందొచ్చి తలకురికిన ఇంతకంటే సుఖంగానే ఉంటుంది మహాప్రభో.